हाई अंडी अंदर की नमस्कार वेलकम टू नैना किचन कोर्रल उपमा रेसीपी चूपिस्तुना मरी लेट चेयकुंडा प्रासेस लोकी वेलिपोदाम कोर्रल उपमा चेयडानिकी अर कप्पु कोर्रलनु रेंडु मूडु सार्लु शुभ्रंगा कडिगी रात्रंता नानबेट्टुकुनि तीसुकुन्नानु मिलेट्स नी वंडे मुंदु कनीसं नालुगु नुंची आरु गंटल सेपु नानबेट्टुकुनि तीसुकोवाली तर्वाता स्टव मीद कड़ाई पेट्टुकुनि कड़ाईलोकी रेंडु टेबल स्पून्ल आयिल वेसुकोवाली ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే 1/2 కప్పు దాకా జీడిపప్పులు వేసుకుని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 2 రెమ్మల కరివేపాకు అలాగే కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఉల్లిపాయని మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయని మగ్గించుకున్న తర్వాత 6 పచ్చిమిర్చి వేస్తున్నాను మీరు మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని అలాగే కట్ చేసుకున్న ఒక టొమాటో సన్నగా తరిగిన ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు బీన్స్ వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 3 నిమిషాలు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొర్రలు తీసుకున్న కప్పు తోటే అర కప్పు కొర్రలకి 2 కప్పుల దాకా నీళ్ళను వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుని నీళ్ళు బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు రాత్రంతా నానబెట్టుకున్న కొర్రలలోని నీళ్ళను వంచుకుని కొర్రలను యాడ్ చేసుకోవాలి కొర్రలను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి అడుగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి అలా ఒక 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొర్రల ఉప్మా రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి కొర్రల ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి గాని లంచ్ బాక్స్ లోకి గాని డిన్నర్ కి కూడా చేసుకోవచ్చు మిల్లెట్స్ ని వండుకునే ముందు కనీసం 4 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకుని వండుకోవాలి మిల్లెట్స్ తినడం వల్ల బిపి షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ నైనా కిచెన్